మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సలార్ మూవీ యూఎస్ ప్రివ్యూకే 2 మిలియన్ల కలెక్షన్లో చేయటం ఒక్క ఆట. అది రిలీజ్ కి ముందు రోజు నడిచే షోకే ఇంత అమౌంట్ వస్తే ఇక ఓపెనింగ్స్ తో ట్రిపుల్ సెంచరీ కన్ఫర్మ్ అంటున్నారు. సలార్ మూవీ టీమ్ 2వ పాటని రివీల్ చేసింది. మొదటి పాట ఎమోషనల్ గా కదిలేస్తే ఇది అంతకు మించేలా ఉంది. 5 భాషల్లో పాటని రివీల్ చేసింది సినిమా టీం. ట్రిపులార్ మూవీకి నైజాంలో 20 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి, దాన్ని సలార్ బ్రేక్ చేస్తుందంటున్నారు. అంచనాల ప్రకారం సలార్కి నైజాంలో 22 నుంచి 25 కోట్ల ఓపెనింగ్స్ రావచ్చట. ఇక నైజాం రైట్స్ ని 65 కోట్లకు కొన్న మైత్రి మేకర్స్ గట్టెక్కాలంటే కనీసం 120 కోట్ల నుంచి 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ వస్తుందని తెలుస్తోంది. ఈ వీక్ డంకీ మూవీతో హాలీవుడ్ సినిమా ఆక్వామ్యాన్ 2 పోటీ పడింది. ఈ 2 సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. ఆక్వామ్యాన్ 2కి కాస్త నెగటివ్ టాక్ పెరిగితే డంకీకి మాత్రం మిక్స్డ్ టాక్ పెరిగింది. ఇక డంకీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 11 కోట్లు సొంతమయ్యాయి. ఇక వరల్డ్ వైడ్ గా 4000 థియేటర్స్ లో డంకీ రిలీజ్ అయింది. కానీ యంగ్ లుక్ లో షౌరిక్ ని చూపించిన విధానం మీదే ట్రోలింగ్ పెరిగింది. ఈగిల్ మూవీతో దండెత్తడానికి సిద్ధమైన మాస్ మహారాజా రవితేజకు సమస్య వచ్చిందట. హరీష్ శంకర్ మేకింగ్ లో తను చేయబోయే సినిమా 4 నెలల్లో పూర్తి చేయాల్సి వస్తోందట. టాలీవుడ్ లో రిలీజ్ డేట్ల సమస్య తలెత్తుతుండటంతో 9 మే కి ముందే ఈ మూవీని విడుదల చేయాలని నిర్మాత ఫిక్స్ అయ్యాడని, మరోవైపు హరీష్ శంకర్ ఈ సినిమాను పూర్తి చేసి పవన్ మూవీతో బిజీ అవ్వాల్సి వస్తుందని, అందుకే డెడ్ లైన్ అలా ఉందని ప్రచారం జరుగుతోంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ఊరి పేరు భైరవకోన. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 9 ఫిబ్రవరి రిలీజ్ కాబోతుందట. ఇక ఇందులో గ్రాఫిక్స్ కోసమే 15 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇవి వాల్ట్ మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్. మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HMTV.